ఈరోజు పోలీస్ సోదరులను కూడా చూస్తే బాధేస్తుంది. పాపం వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, కానీ వాళ్ళని కూడా మోసం చేశారు ఈ సైకో జగన్. వాళ్ళకి రావాల్సిన టీఏడిఏ ఫిట్మెంట్ సరెండర్లు కా చేశాడు ఈ సైకో జగన్. నిన్న కాక మొన్న ఏకంగా పోలీసులకి రావాల్సిన అలవెన్స్ ని కూడా 15% కట్ చేస్తూ ఏకంగా జియో జారీ చేశాడు. పాపం ఎస్ఐ గారికి 10,000 రూపాయలు కట్, హెడ్ కానిస్టేబుల్ గారికి 8,000 రూపాయలు కట్, పాపం కానిస్టేబుల్ గారికి 6,000 రూపాయలు కట్ చేశాడు ఈ సైకో జగన్. అందుకే పోలీస్ సోదరులు వెళ్తున్నా, వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే. మనం అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో జియో 79 రద్దు చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. 2014లో 15కు 15 స్థానాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీని ఇచ్చింది. జిల్లాపై చంద్రబాబు నాయుడు గారికి ఎంతో ప్రేమ ఉంది, అందుకే ఆనాడు సబ్సిడీలు రాయితీలు ఇచ్చి ఆక్వా రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. భారతదేశంలోని ఆక్వా ఎక్స్పర్ట్స్ లో ఆంధ్ర రాష్ట్రాన్ని నంబర్ 1 గా తీర్చిదిద్దాం. పోలవరం ప్రాజెక్ట్ ని పరుగులు పెట్టాం, 72% పనులు పూర్తి చేశాం, నిర్వాసితులు కూడా ఆదుకుంది తెలుగుదేశం పార్టీ. చింతల్పూడి లిఫ్ట్ ప్రాజెక్ట్ కూడా పనులు యుద్ధ ప్రాతిపదికంగా ఆనాడు ప్రారంభించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇంకా పామాయిల్ వరి రైతుల్ని కూడా ఆనాడు ఆదుకున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే ఫార్మా డిఫెన్స్ కంపెనీలతో ఒప్పందం కుదిర్చుకుని వాళ్ళని పశ్చిమ గోదావరి జిల్లా కూడా తీసుకొచ్చాం. ఇంకా ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అడ్డా. అందుకే 2019లో ఈ సైకో జగన్ చెప్తున్న మాయ మాటలు వినకుండా మన రామరాజు గారిని గెలిపించారు. ఉండి ప్రజల్ని నా గుండెల్లో పెట్టుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న శివ గారు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో సిసి రోడ్లు, బీటీ రోడ్లు, అంగన్వాడీ భవనాలు, పంచాయతీ భవనాలు, డబుల్ రోడ్లు, సాగు తాగునీటి ప్రాజెక్టులు, పేదలకు ఇల్లు కట్టించాం. ఉండికి జగన్ అనేక హామీలు ఇచ్చారు. మొదటిది ఆక్వా రంగానికి జోన్ తో సంబంధం లేకుండా ₹50 యూనిట్ విద్యుత్ అందిస్తా అన్నాడు. ఆక్వా అనుబంధ పరిశ్రమలకి యూనిట్ 5 రూపాయలకే ఇస్తానన్నాడు. కోల్డ్ స్టోరేజ్ ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తా అన్నాడు. ఆక్వా రైతులకి మద్దతు ధర కూడా ఇస్తానన్నాడు. సింగిల్ విండో ద్వారా ఆక్వా రైతులకి అనుమతులు కూడా ఇస్తానన్నాడు. 30 కోట్లతో మంచినీటి చెరువు నీరు అందిస్తానని కూడా ఆనాడు చెప్పాడు. ఇచ్చిన ఒక్క హామీ అన్నా ఈ సైకో జగన్ నిలబెట్టుకున్నాడా అని ఈ సభాముఖంగా ప్రజలందరినీ నేను అడుగుతున్నా. జగన్ పాలనలో ఉండికి గుండు కొట్టాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాటర్ గ్రిడ్ పథకం ద్వారా నీటిని శుద్ధి చేసి తాగునీరు ప్రతి ఇంటికి కుళాయి ద్వారా అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఆకివీడు నగర పంచాయతీలో ఉన్న సమస్యలన్నీ నేను తెలుసుకున్నా, ఆ సమస్యలు పరిష్కరించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఏకంగా కుప్పెల్ల బ్రిడ్జ్, ఉండి సెంటర్ లో ఉన్న బ్రిడ్జ్ ని మేము నిర్మిస్తాం. మొగలు, కొరుగోలు గ్రామాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి సాగునీరు అందిస్తాం. ఇంకా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న పేషెంట్స్ అందరికీ ఏకంగా డయాలసిస్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా ఉండి ప్రజలకి నేను హామీ ఇస్తున్నా. భీమవరం నియోజకవర్గాన్ని కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసింది. ఎప్పుడు లేని విధంగా 8,250 టిట్కో ఇల్లు కట్టించింది తెలుగుదేశం పార్టీ. భీమవరానికి వచ్చే అన్ని రోడ్లు కూడా డబల్ రోడ్లు వేసింది తెలుగుదేశం పార్టీ. గ్రామాల్లో సిసి రోడ్లు,
అంగన్వాడీ భవనాలు, పంచాయతీ భవనాలు, సాగునీతి పథకాలు, ఇలా అనేక కార్యక్రమాలు భీమవరం ప్రజలు కూడా చేసింది తెలుగుదేశం పార్టీ. కానీ మీరేం చేశారు? మీరేం చేశారు? పాలిచ్చే ఆవు వద్దని ఇక్కడ ఒక తన్నే దున్నపోతును గెలిపించారు. భీమవరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తారని గ్రంథి శ్రీనివాస్ ని గెలిపించారు. ఇక్కడ అడుగుతున్నా, ఆయన భీమవరానికి పీకిందేంటి, పొడిచిందేంటి? ఆయన ఇంటి ముందల ఒక రోడ్డు వేసుకున్నాడు తప్ప భీమవరం నియోజకవర్గంలో కనీసం ఒక రోడ్డు వేయలేని ఈ ఎమ్మెల్యే మనకు అవసరమా అని ప్రజలందరూ నేను అడుగుతున్నా. అసలు భీమవరం నియోజకవర్గానికి పట్టిన క్యాన్సర్ గడ్డ ఈ గ్రంథి శ్రీనివాస్. సొంత పార్టీ నేతలే ఇతను చేస్తున్న అవినీతి గురించి సైకో జగన్ కి ఫిర్యాదు చేశారు. 52 కోట్ల రూపాయలతో ల్యాండ్ స్కామ్ చేశాడు, వాటా కూడా తీసుకున్నాడు. దానిపైన ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు ఇక్కడున్న వైకాపా కార్యకర్తలు. ఇవన్నీ చూసిన తర్వాత ఆయన పేరు నేను మార్చా, గ్రంథి శ్రీనివాస్ కాదు, గజ దొంగ శ్రీనివాస్. ఏంటది గజ దొంగ? గజ దొంగ శ్రీనివాస్. ప్రజల్ని పెద్ద ఎత్తున దోచేస్తున్నాడు ఈ గజ దొంగ శ్రీనివాస్. సైకో జగన్ ఇస్కాసురుడు అవుతే ఈ గజ దొంగ భూబకాసురుడు. ఎక్కడ భూమి దొరికినా కాజేస్తాడు ఈ గజ దొంగ. ఏకంగా సెంటు స్థలాల పేరుతో తక్కువ ధరకి భూమి కొని ఎక్కువ ధరకి ప్రభుత్వానికి అమ్మేశాడు. పేదలకి ఒక్క ఇల్లు కట్టలేడు కానీ ఆయన కోసం ఒక్క పెద్ద ప్యాలెస్ మన నియోజకవర్గంలో కట్టించుకుంటున్నాడు. గొల్లవాలి తిప్ప దొంగపిండి ప్రాంతంలో 100 ఎకరాల ఎసైన్ భూమిలో ఈయన అనుచరులు అక్రమంగా ఆక్వా చెరువులు కూడా తవ్వేశారు. నియోజకవర్గంలో మట్టి దంద కూడా ఈ గజ దొంగ కనుసంధానంలో జరుగుతుంది. అనేక గ్రామాల్లో నిబంధనలు వ్యతిరేకంగా అక్కడ ఏకంగా ప్లాట్లు వేసి అమ్మేస్తున్నాడు ఈ గజ దొంగ. భూదందాలు బయట పెట్టినా సొంత పార్టీ కార్యకర్తల పైన కేసులు పెట్టించాడు ఈ గజ దొంగ శ్రీనివాస్. ఈ సైకో జగన్ భీమవరం ప్రజలు కూడా అనేక హామీలు ఇచ్చాడు, మీరందరూ మర్చిపోయారో ఒక్కసారి నేను గుర్తు చేస్తా. తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టిన 8,250 టిట్కో ఇల్లు ఉచితంగా ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? ఒక్క ఇల్లన ఇచ్చాడా? పేదలకి ఉచితంగా ఇల్లు కట్టిస్తా అన్నాడు, ఒక్క ఇల్లన ఉచితంగా కట్టించాడా? భీమవరంకి మోడర్న్ డంప్యార్డ్ ఏర్పాటు చేస్తా అన్నాడు, చేశాడా? గజ దొంగ పట్టించుకున్నాడా? ఏకంగా ఒక్క హామీ కూడా నిలబెట్టుకుని వ్యక్తి ఈ గజ దొంగ శ్రీనివాస్. అందుకే రేపు అధికారంలోకి వచ్చేది మన ప్రభుత్వమే. మన అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంవత్సరంలో డంప్యార్డ్ ఏర్పాటు చేస్తాం. అంతేకాదు మనకు అవసరమైన రింగ్ రోడ్ కూడా పనులు మేము ప్రారంభిస్తాం. ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కూడా పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. భీమవరాన్ని ఒక మోడల్ టౌన్ గా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా భీమవరం ప్రజలకి నేను హామీ ఇస్తున్నా. శివరి ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీరు లేవు, రోడ్లు లేవు, డ్రైన్ లేవు. ఆ శివరి ప్రాంతాలు కూడా అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. 2019లో వైకాపాకి 13 ఎమ్మెల్యేలు మీరు గెలిపించారు. రిటర్న్ గిఫ్ట్గా ఈ సైకో జగన్ పోలవరాన్ని పడుకోబెట్టాడు, చింతలపూడి ప్రాజెక్ట్ని చంపేశాడు, పామాయిల్ రైతుల్ని మోసం చేశాడు, ఆక్వా రంగాన్ని నాశనం చేశాడు, నిర్వాసితుల్ని రోడ్డుపై గెంటేశాడు, వరి రైతులకి
చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే కనీసం స్పందించాడు ఈ సైకో జగన్. ఏకంగా జంగారెడ్డి గూడెంలో కల్తీ సార వల్ల 27 మంది చనిపోతాం మనందరం చూసాం. అంతెందుకు ఏలూరు నియోజకవర్గంలో కలుషితమైన నీరు వల్ల 11 దాదాపు 100,000 మంది అనారోగ్యం కూడా గురవుతాం మనందరం చూసాం. మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి 5 మంత్రులు ఇచ్చాడు ఈ సైకో జగన్. మొదటి మంత్రి ఆలనా అని వైద్య శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆయన నియోజకవర్గంలో ఉన్న ప్రజల ఆరోగ్యం చూడలేకపోయాడు. రెండో మంత్రి పేరు ఎర్రిపప్ప మంత్రి. ఏంటది ఎర్రిపప్ప మంత్రి? రైతులు వెళ్ళి ధాన్యం కొనుగోలు చేయండి అంటే ఎర్రిపప్ప అని తిడతారు. ఇంకొక మంత్రి పేరు తానేటి వనిత గారు. ఆమె హోం మంత్రి గారు. అందుకే ఇంటికే పరిమితం చేశాడు ఈ సైకో జగన్. ఇంకొక మంత్రి పేరు శ్రీ రంగనాథరాజు గారు, గృహ నిర్మాణ శాఖ మంత్రి. పాపం ఆయన హయాంలో కనీసం ఒక్క ఇల్లు కట్టకుండా వెళ్ళిపోయాడు ఈయన. ఇంకొక మంత్రి పేరు కొట్టు సత్యనారాయణ గారు. ఆయన దేవాదాయ శాఖ మంత్రి. ఆ శాఖ తప్ప అన్నిట్లో భలే కొట్టేసే కార్యక్రమాల్లో ఉన్నాడు ఈ మంత్రి గారు. 5 మంత్రులు పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తే అభివృద్ధి ఎలా చెల్లాలి? జెట్ స్పీడ్లో వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏమైనా అభివృద్ధి చెందిందా? ఒక్క పరిశ్రమను పశ్చిమ గోదావరి జిల్లాకి తీసుకొచ్చారు. కానీ జగన్ మీకోసం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఇచ్చాడు. అదేంటో తెలుసా? సైకో జగన్ గుంటల పథకం. ఏంటది సైకో జగన్ గుంటల పథకం? 204 రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో నేను పాదయాత్ర చేస్తున్నా. పక్క జిల్లాల్లో కూడా పాదయాత్ర చేశా. అక్కడ రోడ్డు పైన గుంటలు చూశా. కానీ మీ జిల్లాలో గుంటల్లో రోడ్డు ఎక్కడుందిరా బాబు అని ఎత్తుక్కునే పరిస్థితి. పాదయాత్ర చేస్తుంటే పైన చూసి చేయి ఊపే పరిస్థితి లేదు. ఎక్కడో పడిపోతానా అని. పాపం మాజీ మంత్రివర్యులు, మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మా కొల్లు రవీంద్ర గారు పాపం పడిపోయారు కూడా ఈ రోడ్ల పైన. అలా ఉన్నాయి పరిస్థితి. అందుకే నేను ఉభయ గోదావరి జిల్లా దాటే లోపల మిషన్ గోదావరి నేను అనౌన్స్ చేస్తా. దాంట్లో తెలుగుదేశం పార్టీకి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు 15కి 15 స్థానాలు ఇస్తే మేమేం చేయబోతున్నామో, ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నామో, ఎలాంటి పరిశ్రమలు మన ప్రాంతానికి తీసుకురాబోతున్నామో దాంట్లో చాలా స్పష్టంగా వెల్లడిస్తానని సభాముఖంగా తెలుపుకుంటూ, గత 4 నెలలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీ కాపలా కాసిన ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన పైన దొంగ కేసులు బనాయించారో రేపు మన అధికారంలోకి వచ్చిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తా, సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తా, వాళ్ళని జైలు కూడా పంపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. నా పైన 22 కేసులు ఉన్నాయి కానీ తగ్గేదే లేదు. మళ్ళీ చెప్తున్నా, 2019 నుంచి 2024 వరకు ఏ కార్యకర్త పైనైతే ఎక్కువ కేసులు ఉన్నాయో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇప్పించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. మన నాయకుల పైన దొంగ కేసులు పెడతారు, మన కార్యకర్తల పైన దొంగ కేసులు పెడతారు. ఎందుకో తెలుసా? ఆ పసుపు జెండా చూస్తే జగన్ గుండెల్లో రైలు పరిగెడుతుంది. ఉచ్చబోస్తాడా? అందరిట్లా చూపిస్తున్నా. అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు. కానీ మీ లోకేష్ వైకాపా నాయకులకి మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా
పసుపు సైన్యానికి తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్.